జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు సంబంధించి పరిష్కారంపై చర్చ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశానికి ఇవాళ ఆయన అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ పీఎంఆర్ అందిస్తారు. పీఎంఆర్, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు? కొద్దిసేపు క్రితం ఆయన పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకోవడం జరిగింది. సచివాలయ నిర్మాణం తర్వాత ఆయన తొలిసారిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా వన్ టు వన్ మీటింగ్ నిర్వహించుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పూర్తిగా ఉద్దానం కిడ్నీ సమస్యలకు సంబంధించి అక్కడ బాధితులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి చేయాల్సిన సూచనలు కానీ ఏదైతే పరిష్కారానికి సంబంధించిన సూచనలు కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ తరువాత రాజకీయ పరిణామాలు కూడా ప్రాథమికంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, వాటి మీద ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా తన ఆలోచనలు చంద్రబాబు నాయుడుతో షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ తర్వాత హార్వర్డ్ ప్రొఫెసర్లు ఎవరైతే ఈ కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఉదాహరణలు ఎవరైతే సర్వే చేశారో, ఎవరైతే విజిట్ చేసి అక్కడ పూర్తిస్థాయిలో పరిశీలించి వచ్చారో వాళ్ళతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆయన చంద్రబాబు నాయుడు ఛాంబర్ లోకి ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటా అంటే ఫస్ట్ వన్ టు వన్ జరుగుతుంది, ఆ తర్వాత హార్వర్డ్ ప్రొఫెసర్లతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఋషి, థ్యాంక్స్. పిఎంఆర్.